ఇవాళ ఒక రెండు ముఖ్యమైనటువంటి కేసుల గురించి మీతో విషయం షేర్ చేయడానికి ఇవాళ ఈ ప్రెస్ మీట్ చేయడం జరిగింది. మందరికి ఒక ఫస్ట్ కేసులో ఉన్నటువంటి ఏటీఎం ఫ్రాడ్, దాంట్లో ఐసిఐసిఐ బ్యాంక్ జనరల్గా ప్రతి బ్యాంకులో కూడా అది ఒక క్యాష్ మేనేజ్మెంట్ కంపెనీకి సేవ ద్వారా తీసుకుంటూ ఉంటాడు. సో దాంట్లో సిస్టమ్ ఏముంటుంది అంటే యాక్చువల్గా ఏటీఎంలో అంతకుముందు కూడా కొన్ని ఆఫెన్సెస్ జరగడం మరియు అటెంప్ట్ కావడం ఇవంతా జరుగుతూ ఉంది. మనము వారందరితో కూడా ఒక మంచి కోఆర్డినేషన్ పెట్టేసి అలార్మ్ సిస్టమ్ పెట్టడం ఇంత జరిగింది. కానీ కొన్ని లోపల ఉన్న మనుషులు కొమ్ముకై అది ఆఫెన్స్ చేసే దీని క్రమంలో ఇది ఒకటి ఆఫెన్స్ బయటపడింది. దాంట్లో ప్రణయ్ కుమార్ అండ్ క్రాంతి కుమార్ వాళ్ళు ఇద్దరు కూడా ఈ క్యాష్ మేనేజ్మెంట్ కంపెనీ వైపు నుంచి ఏటీఎంలో క్యాష్ లోడ్ చేయడానికి వాళ్ళకి బాధ. దాంట్లో ఉన్నటువంటి కొన్ని ముందు జాగ్రత్తగా కూడా కంపెనీ తీసుకుంటున్నారు. ఒక వ్యక్తి దగ్గర పాస్వర్డ్ ఉంటుంది, ఒక్కొక్క దగ్గర టీ ఉంటుంది. సో ఆయన వాళ్ళు ఇద్దరు కూడా సెపరేట్ సెపరేట్గా ఉండాలి. కీ ఉన్న వ్యక్తి కీ పెట్టాలి, పాస్వర్డ్ ఉన్న పాస్వర్డ్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత లోడ్ చేయాల్సింది ఉంటుంది. కానీ ఇతను ప్రణయ్ కుమార్ మన దగ్గర ఉన్న యాక్టివ్. సో వాళ్ళు ఏం చేశారంటే ముందు నుంచి ఒక పథకం ప్రకారంగా తయారై ఒక రోజున తన పార్ట్నర్ వాష్రూమ్కి వెళ్ళే సమయంలో తన పాస్వర్డ్స్ అంతా కూడా స్క్రీన్ షాట్తో కాపీ చేసుకుంటారు. ఆ పాస్వర్డ్ కాపీ చేసుకున్న తర్వాత వరుసగా 5 చోట్ల డిఫరెంట్ అమౌంట్ కొట్టేశారు. ఈ సందర్భంగా 5 పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మేడిపల్లిలో 32 లక్షకి వాళ్ళు కొట్టేశారు. ఉప్పల్ దెన్ పోచారం పోలీస్ స్టేషన్ కొత్తగా వచ్చినటువంటి పోచారం పోలీస్ స్టేషన్ మరియు ఎల్బి దగ్గర బీపీ దాంట్లో 5 కేసెస్ నమోదు అవ్వడం జరిగింది. వాళ్ళకి మోడల్ ఫోరెండ్ ఏంటి అంటే ఇవి కేసు ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే ఏ రోజు నుంచి అయినా అది పాస్వర్డ్ సంతరం చేశారు అప్పటి నుంచి ప్రతిసారి ఏటీఎంలో వెళ్ళేసి కేసు నోట్ చేసే సమయంలో కేసు నాక్అవుట్ చేసుకుంటూ వచ్చినారు. మొత్తానికి 65,29,000 దాదాపు మీరు చూస్తున్నారు 65 లక్ష పైన అది కొట్టేయడం జరిగింది. దాని దాంట్లో ఇది వరుసగా జరుగుతున్నటువంటి ఆఫెన్సెస్ని దశలో పెట్టుకొని మన మల్కాజ్గిరి ఏసీపీ గారు, డీసీపీ గారు మరియు వీళ్ళంతా టీం దాంట్లో మేడిపల్లి ఎస్హెచ్ఓ గారు, గోవర్ధన్ గిరి గారు కూడా ఒక ముఖ్యమైనటువంటి పాత్ర వహించడం జరిగింది. వాళ్ళని పట్టుకొని ఆల్మోస్ట్ 56 లక్షలు క్యాష్ దాంట్లో రిజల్ట్ కావడం జరిగింది. సో ఇలాంటివి ఇది ఏమోతో జరుగుతున్నటువంటి కేసుల్లో ఇన్ఫ్యాక్ట్ ఈ లాస్ట్ 10 ఇయర్లు చేస్తే ఫస్ట్ ఏమో అలాగా కనిపించింది. అంతకు ముందు కూడా కొన్ని అలా జరిగాయి. సో ఈ సంబంధించినటువంటి ఈయన అక్యూజ్ పట్టుపడారు. అది కేస్ దొరికిన తర్వాత విపరీతంగా ఖర్చు పెట్టడం, 3 మొబైల్ కొనేశారు, 2 వాచ్లు ఫర్నిచర్, సో కాబట్టి మిగతా డబ్బులు దాంట్లో ఖర్చు పెట్టడం జరిగింది. సో ఈ అక్యూజ్ని అరెస్ట్ చేసుకొని తర్వాత చట్టపరంగా పూర్తిగా వివరంగా ఇన్వెస్టిగేషన్ చేసుకొని వారి మీద మనం ఛార్జ్ చేయబోతున్నాము. అదేవిధంగా రాయగూడ రోజులలో అలాంటి ఆఫీసర్ జరగకుండా చూడడానికి కూడా మన కన్సర్న్డ్ అందరూ సంబంధిత ఏజెన్సీస్తో కూడా దరఖాస్తు చేయబోతున్నాము. దట్ ఇది దీంట్లో ఇంకా కొన్ని ప్రికాషన్స్, ఇంకా కొన్ని ముందు జాగ్రత్తగా కొన్ని గైడ్లైన్స్ పెడితే బాగుంటుంది అని తెలియపరచు. Any questions on that?